తమిళ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్ నటులు బాలకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నప్పటికీ ధనుష్ మాత్రం తన ఎంటైర్ లో విభిన్నమైన పాత్రలు చేస్తూ మంచి ఇమేజ్ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు ఆయన చేసిన పాత్రల ద్వారా నేషనల్ అవార్డును సైతం దక్కించుకున్నాడు ఇక ముందు కూడా చాలా వైవిధ్యమైన పాత్రలతో మన ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం ఆయన శేఖర్ కమ్ముల డైరెక్షన్లో కుబేరా అనే సినిమా చేస్తున్నాడు ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సైతం మరోసారి మెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ధనుష్ పర్సనల్ వస్తే ఆయన రజనీకాంత్ కూతురు అయిన ఐశ్వర్య రజనీకాంత్ను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే ఇక వీళ్లకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే గత కొద్ది సంవత్సరాలుగా వీళ్ల మధ్య వచ్చిన కొన్ని మనస్పర్ధలతో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుంచి వీళ్లు విడిగా ఉంటున్నారు దాంతో ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు ఇక ఇద్దరి తరపున బంధువులను వీళ్లు ఎంతగా ఒప్పించాలనే ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏమీ సఫలం కాలేదు దాంతో ఫైనల్ గా డివోర్స్ తీసుకున్న వీళ్లు ఎవరికి వారు బతుకుతున్నారు ఇక ఇప్పుడు ధనుష్ తన సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నాడు ఇక ఇదిలా ఉంటే ధనుష్ ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాడు ఇక ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐశ్వర్యను పెళ్లి చేసుకుని డివోర్స్ దాకా వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ సినిమా ఫీల్డ్తో సంబంధం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక అందులో భాగంగానే తమ ఫ్యామిలీలో ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వాళ్లతో లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇక ప్రస్తుతం ధనుష్ తన ఫోకస్ మొత్తం సినిమాల మీదే పెట్టినట్టుగా తెలుస్తోంది చూడాలి మరి ఇక మీదట రాబోయే సినిమాలతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది